చెయ్యజారిన బంధం, నోరుజారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. నీళ్లనైనా మాటనైనా వదిలివేయడం చాలా సులువు. మరి వదిలినటువంటి ఆ మాటని, వదిలినటువంటి ఆ నీళ్ళని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. కాబట్టి నీళ్లను వదిలేటప్పుడైనా, మాటను వదిలేటప్పుడైనా చాలా ఆలోచించి ఆచి చూచి వదిలే ప్రయత్నం చేయాలి. ఒక్క మాట చాలు 100 మందిని శత్రువులుగా మార్చుకోవడం కోసం, అదే ఒక్క మాట చాలు 100 మందిని మిత్రులుగా మార్చుకోవడం కోసం. ఈ ఒక్క మాటనే సంబంధాలు తెగొడుతుంది, ఈ ఒక్క మాటనే సంబంధాలు కలుపుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడటం చాలా అవసరం. ఒక వ్యక్తి ఉంటాడు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలిసినా కానీ ఆ వ్యక్తి ఒక లోపాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు హెయిర్ స్టైల్ ఇలా ఉంది, ఏంటి నువ్వు ఇలాంటి డ్రెస్ తొడుకున్నావు, ఏంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇది బాగాలేదు, అది బాగాలేదు. ఎవరిని కలిసినా, ఎక్కడే కలిసినా ఆ వ్యక్తి నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఏమవుతుందంటే, ఇతను తన వైఫ్ని కలిసి ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ ఫంక్షన్ కంప్లీట్ చేసేసుకుని రిటర్న్ జర్నీలో కార్లో జర్నీ చేస్తుంటే, డ్రైవింగ్ చేస్తున్నాడు ఇతను, ఇతని వైఫ్ పక్కన కూర్చొని, ఏమండి మీరేమనుకోకపోతే మాట చెప్తాను. ఏంటి చెప్పు అంటే, మిమ్మల్ని చూస్తే అందరూ కూడా చాలా చెడ్డగా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. ఆ ఫంక్షన్లో కూడా నేను అలాగే చూశాను, మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు అందరూ వింటున్నారు. మీరు ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారో, అందరూ మీ గురించి చాలా చెడ్డగా, చాలా నెగిటివ్గా, మీ గురించి హేళనగా మాట్లాడుకుంటున్నారు. మీరు అందరి నుంచి నెగిటివ్గా మాట్లాడుతున్నారని చెప్పేసి అని చెప్పి భార్య చెప్తుంది. ఎందుకంటే తను అక్కడ విన్న మాటలు చాలా బాధ అనిపిస్తుంది, నేను వినలేకపోతున్నానండి మీ గురించి ఇలా మాట్లాడుకుంటుంటే అని చెప్పేసి ఈ భార్య చెప్పేసరికి తను షాక్ అవుతాడు. అవునా, నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా, నా గురించి హేళన చేసుకుంటున్నారా, నా గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారా అన్న ఆలోచన మొదలైపోతుంది. అదే ఆలోచనలో డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వస్తాడు. రాత్రి నిద్ర పట్టదు. ఎందుకు, నా గురించి నెగిటివ్ మాట్లాడుకుంటున్నారా, నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారా, అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను కరెక్టే, నా గురించి కూడా ప్రజలు నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారా. అసలు చాలా బాధకు వచ్చేస్తాడు. అంటే ఇతను ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడేటప్పుడు ఇతను నెగిటివ్గా మాట్లాడుతున్నాడన్న విషయమే ఇతనికి స్పృహ లేదు. స్పృహ ఉన్నప్పుడు కానీ దాని గురించి వచ్చిన ప్రభావాన్ని ఇతను గమనించలేకపోతాడు, నెగిటివ్గా మాట్లాడదు. ఎప్పుడైతే తన గురించి ప్రజలు నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు అన్న విషయం తెలిసేసరికి ఇతను తట్టుకోలేని పరిస్థితి. గుండెలో ఒక రకమైన బాధ, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ, ఒక రకమైన డిప్రెషన్ ఫీలింగ్, ఒక రకమైనటువంటి బాధతో రాత్రి నిద్రపట్టలేదు. 2వ రోజు అదే ఆలోచన, నిద్రపట్టలేదు. 3వ రోజు అదే ఆలోచన, నిద్రపట్టలేదు. ఏవేవో సంఘటనలు గుర్తొస్తున్నాయి, చాలా చికాకు పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కానివ్వండి పరిస్థితి. బాగా డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాకుండా తనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎస్, ఫలానా గురువు గారి దగ్గరికి వెళ్తే, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు ఖచ్చితంగా ఏదో పరిష్కార మార్గం చెప్తాడు, నాకు హెల్త్ కూడా మంచిగా అవుతుంది, ప్రజలు నా గురించి నెగిటివ్గా మాట్లాడుకోకుండా ఉండాలంటే, నాకు ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఏం చేయాలి, అడుగుదాము, అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం చెప్తారన్నమాట. ఇలా ఇలా ఉంది, అందరూ ఇలా అనుకుంటున్నారు, నాకు చాలా డిప్రెషన్గా, గిల్టీగా ఫీల్ అవుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి తనకి విషయం మొత్తం అర్థమవుతుంది. అనేక ప్రశ్నలు అడుగుతాడు, జరిగే సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్న తర్వాత తను ఏమంటే, సరే నువ్వు ఒక ఫలానా ప్రాంతంలో ఒక బుట్ట కనిపిస్తుంది కదా, ఎస్ చాలా పెద్ద బుట్ట ఉంటుంది, దాంట్లో ఏమున్నాయి, ఈకలు ఉన్నాయి, పక్షి ఈకలు ఉన్నాయి మొత్తం కూడా. ఓ పంచాయి, ఆ బుట్టను తీసుకో, ఆ ఈకలు మొత్తం తీసుకో, ఈ పట్టణం లోపల ఒక చౌరస్తా దగ్గరికి వెళ్ళి, ఆ 4 రోడ్ల దగ్గర ఉన్నటువంటి సర్కిల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొత్తం ఈకలు పడేసి రాపో అని చెప్తాడు. మళ్ళీ బుట్టను తీసుకురా. ఎందుకు అర్థం కాదు, అతను వెళ్ళేసి ఈకలు మొత్తం కూడా అక్కడ చౌరస్తా దగ్గర, ఆ సర్కిల్ దగ్గర వదిలేసి వస్తాడు. వచ్చిన తర్వాత అంటాడు, సరే ఓ పంచాయి, మళ్ళీ వెళ్ళి ఆ ఈకలన్నీ కూడా మళ్ళీ బుట్టలో వేసుకుని తీసుకుని రాపో అంటాడు. ఎందుకని అర్థం కాలేదు, ఇతను చెప్తున్నాడు కదా, నేను చెప్పినట్టుగా నువ్వు చేయంటే సరే అని చెప్పేసి అతను ఆ బుట్టను తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఈకలు అక్కడ ఉండవు, ఎటై కుట్టుకుని పోయి ఉంటాయి, గాలి కుట్టుకుని పోయి ఉంటాయి, ఒక దగ్గర ఉండవు. అయినా ప్రయత్నం చేస్తాడు, ఎంత ప్రయత్నం చేసినా 5, 10, 15, 20 కన్నా ఎక్కువ దొరకవు. బుట్ట నిండా ఉన్నటువంటి ఈకలు అన్నీ కూడా కుట్టుకుని పోతాయి, కొన్ని మాత్రమే తీసుకుని తిరిగి తేయగలుగుతాడు. అది తెచ్చిన తర్వాత అంటాడు, మరి ఏమైపోయింది, లేదు రాలేదు అన్నీ కూడా, ఎటు వెళ్ళిపోయి అర్థం కాలేదు, ఉన్నాయి కొన్నే చాలా కష్టంగా తీసుకొచ్చాను అంటే అప్పుడు అంటాడు, మాట కూడా ఇంతే, ఒక్కసారి మనం మాట వదిలేసామంటే, మనం మాట్లాడిన మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని హర్ట్ చేసామంటే, మన మాటల వల్ల ఎదుటి వ్యక్తి మీద మన గురించిన ఇంపాక్ట్ ఒకటి వచ్చింది అంటే, తిరిగి వాటిని దూరం చేసుకోవడం చాలా కష్టం. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ కొంతమంది మనసుల్లో మళ్ళీ ఆలోచన పాజిటివ్గా మార్చుకోగలుగుతాము. నాకు తెలియక ఇలా మాట్లాడేశాను, ఇలా చేయడం వల్ల తప్పు అయిపోయిందని నువ్వు చెప్పుకుంటూ వెళ్ళినా కానీ ఏమవుతుంది, కొంతమంది అర్థం చేసుకుంటారేమో, కొంతమంది దానికి పాజిటివ్గా తీసుకుంటారేమో, నీ మీద ఉన్న ఇంప్రెషన్ మారదు. మరేం చేయాలి, ఏం చేయాలంటే ఒకే ఒక మార్గం, ఇప్పటి నుంచి అందరితో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయి.
మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయి. జరిగిందేదో జరిగిపోయిందో వదిలేసాయి. ఇప్పటి నుంచి మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయి. నువ్వు మంచిగా మాట్లాడే వచ్చిన నీలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో ఇది గమనించి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రజల్లో నీ గురించి నుండి ఒక మంచి అభిప్రాయం అనేది వస్తుంది. ఇంతకు మించి వేరే మార్గం లేదు అని చెప్తాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, అసలు ఎలా మాట్లాడాలి? మనం మాట్లాడితే ఒక వ్యక్తిని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడాలి, నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడకూడదు. ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మాట్లాడాలి, ఒక వ్యక్తిని అధైర్యపరిచే విధంగా మాట్లాడకూడదు. ఒక వ్యక్తికి సంతోషాన్ని ఇచ్చే విధంగా మాట్లాడాలి, ఒక వ్యక్తిని బాధపట్టే విధంగా మాట్లాడకూడదు. ఒక వ్యక్తిని కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి, అంటే అతనికి ఉపయోగపడే విధంగా మాట్లాడాలి. ఒక వ్యక్తిని నష్టం పరిచే విధంగా మాట్లాడకూడదు. మనం మాట్లాడితే సంబంధాలు కలిపే విధంగా మాట్లాడాలి, సంబంధాలు తెంచే విధంగా మాట్లాడకూడదు. మన మాట వల్ల మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు. మనం మాట్లాడితే నష్టం జరుగుతుంది అనిపిస్తే మాట్లాడకుండా మౌనంగా ఉండడమే చాలా మంచిది. కాబట్టి మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జరిగినటువంటి మొత్తం సంఘటన, ఈ మొత్తం విషయాన్ని బట్టి చూస్తే ఏం తెలుస్తుంది, మాట కనుక ఒకసారి వదిలితే తిరిగి రాదు. బంధం తెగిపోతే తిరిగి రావటం కష్టము, అదే మాట ఒకసారి జారిపోతే తిరిగి రావడం చాలా కష్టము. నీళ్లను వదిలేస్తుంటారు, వృధా చేస్తుంటారు, తిరిగి ఎక్కడ సంపాదిస్తాం చెప్పండి ఒకసారి. మాటలు వదిలేస్తున్నాం, తిరిగి ఎలా వస్తాయి? ఒకసారి ఒక వ్యక్తిని హర్ట్ చేసాము, బాధ పెట్టాము అంటే తిరిగి దానికి రిపేర్ ఏం చేయగలుగుతుంది చెప్పండి? ఒక దెబ్బ కొట్టాం తిరిగి వస్తుందా? ఒక మాట అనేసాం తిరిగి వస్తుందా? కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మాట్లాడాలి. చాలామంది యొక్క అలవాటు ఏంటంటే తొందరగా కోపం వచ్చేస్తుంది, తొందరగా ఇరిటేషన్ వచ్చేస్తుంది, తొందరగా మాటలు అనేస్తుంటారు. ఒక మనిషి యొక్క హ్యాబిట్గా మారిపోయి ఉంటుంది. మన హ్యాబిట్స్ అనేవి మన ఫ్యూచర్ని నిర్ణయించబోతున్నాయి. కాబట్టి నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఒక మనిషిలో మంచి అలవాట్లు అనేవి చాలా ఉంటాయి, ఒక మనిషిలో చెడ్డ అలవాట్లు అనేవి చాలా ఉంటాయి. ఎప్పటికప్పుడు మన అలవాట్లను మనం చూసుకుని చెడ్డ అలవాట్లను దూరం చేసుకుంటూ మంచి అలవాట్లని మనం దగ్గరగా చేసుకుంటూ పెంచుకుంటూ రావాలి. సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క జీవితాన్ని చూసుకుంటే కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఎస్, ఈ హ్యాబిట్స్ ద్వారానే, ఈ అలవాట్లు ఉండడం ద్వారానే వారు సక్సెస్ అవ్వగలిగారు, ఈ హ్యాబిట్స్ వల్ల వీరు ఫెయిల్ అయిపోయారన్నది అర్థమవుతుంది. మనం ఏం చేయాలో తెలుసా? సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క జీవితాన్ని స్టడీ చేయాలి, ఆ అలవాట్లను మన లైఫ్లో తెచ్చుకోవాలి. ఫెయిల్యూర్ పర్సన్స్ యొక్క లైఫ్ని చూడాలి, ఆ హ్యాబిట్స్ మన లైఫ్లో ఉంటే తీసేసేయాలి. అందుకే ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలియచేయడం కోసమే, మీ అందరి లైఫ్లో ఒక గొప్ప పాజిటివ్ రిజల్ట్ ఉండాలని, ఒక హ్యాపీనెస్ మీ లైఫ్లో ఉండాలని మీ అందరికోసమే ఒక గొప్ప వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను. ఆ వర్క్షాప్ ఏంటో తెలుసా? చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ నేను డిజైన్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్లో అసలు ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి, ఎలాంటి హ్యాబిట్స్ ఉండకూడదు, దాని గురించి అద్భుతమైన వర్క్షాప్ ఎవరికోసం? మీకోసమే, మీ లైఫ్ గురించే, మీ భవిష్యత్తు గురించే, మీ గురించే నేను మాట్లాడబోతున్నాను వర్క్షాప్. మరి మీరు లేకపోతే ఎలా? మీరు ఉండాలి కదా. మీ వర్క్షాప్లో మీరు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం మీ అందరికీ ఉంది. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో, మీరు ఎవరైతే మంచి కోరుకున్నారో, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళందరికీ ఈ వర్క్షాప్లో జాయిన్ అయ్యే విధంగా చేయండి. ఎందుకంటే మనలో మార్పు రావాలంటే నేర్చుకుంటూ వెళ్ళాలి, వింటూ నేర్చుకుంటూ జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. వర్క్షాప్ ఎప్పుడుంది? ఆగస్టు 30వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్ ఆన్లైన్లో జరగబోతుంది. మీకోసమే, మీ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మీరు వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. దీనికోసం మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 1,000 రూపాయలు కానే కాదు. అనేక మంది రిక్వెస్ట్ చేశారు, అనేక మంది రిక్వెస్ట్ మేరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపీస్లోనే ఈ వర్క్షాప్ అందుబాటులో ఉంది. ఇలా వెరీ సింపుల్ ప్రాసెస్, సీట్ బుక్ చేసుకున్నది ప్లేస్టోర్ నుంచి బీఆర్ షఫీ, బ్రదర్ షఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి, అక్కడ బుక్ యువర్ సీట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దాంట్లో మీ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్, మీ మెయిల్ ఐడి డీటెయిల్స్ చేయండి, మీ సీట్ బుక్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాదు, మరొక అద్భుతమైన అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్షాప్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30కి 2 గంటల వర్క్షాప్. అదేంటో తెలుసా? బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఈరోజు బ్రేకప్ అని, లవ్ ఫెయిల్యూర్ అని ఎంతమంది అయితే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో వాటికి పరిష్కారంగా, మ్యారేజ్ అయిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో, బ్రేకప్ అయిపోతున్నాయో వాటికి పరిష్కారంగా ఎక్సలెంట్ వర్క్షాప్ మీకోసం డిజైన్ చేశాను. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ మనం కలుద్దాం వర్క్షాప్లో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.